అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం కాల్చివేసిన దుండగులను అరెస్టు చేయాలని సంవత్సర కాలంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే సిబిఐ చే విచారణ జరిపించాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిధి రాపూరు మండలంలో వివిధ క్షేత్రాల వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్వేది హిందూ దేవాలయాలపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి రాపూరు మండలం వివిధ క్షేత్రాల వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ధర్మ జాగరణ బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ వారిచే రాపూరు పాత బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, ఆర్ఎస్ఎస్ సభ్యుడు శివకుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు డి పెంచలయ్య, ఉపాధ్యక్షులు పి బ్రహ్మయ్య, విశ్వ హిందూ పరిషత్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమయంలో మన తహసీల్దార్ గారికి అంతర్వేదిలో జరిగినటువంటి రథ ధ్వంసానికి సంబంధించి మేము ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ అతనికి అందజేయడం జరిగింది. గత జనవరి నుంచి చూసుకున్నట్లయితే గత జనవరి నుంచి ఇప్పటి వరకు పిఠాపురంలో సుమారుగా 23 విగ్రహాలని తొలగించడం జరిగింది. అదేమైనంటే గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు, మత సిమితి లేనివాడు అంటున్నారు, పిచ్చివాడు అంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. అదేవిధంగా చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి రథం అనేది నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా తగలబెట్టారు. అక్కడ కూడా పట్టుకున్నట్లయితే ఆ వ్యక్తిని అతనికి మత సిమితం లేదన్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయము. అదేవిధంగా చూస్తూ పోతుంటే నేను ఇలాంటి అరాచకాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. నేడు 5వ తేదీ ఆదివారం అర్ధరాత్రి అంతర్వేదిలో అక్కడ తేనె కాలవడంతో అక్కడ ఆ రథం దగ్నమైందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్నమైందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదు, అక్కడ అన్ని అబద్ధాలు. తేనె అనేది 45 అడుగులు పైన ఉంది. అది పై నుంచి కాలాలి కానీ కింద నుంచి కాలాలంటే అది మేము నమ్మము, నమ్మశకం కాదు. పొగ పెడతారు కానీ తేనెకి మంట పెట్టరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతకి జై.